గిగ్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. గిగ్ ఎకానమీ అంటే శాలరీ కాకుండా వాళ్ళకి ఇన్కము రెగ్యులర్గా రాదనమాట. ఒకసారి వస్తే ఒకసారి రాదు. ఎగ్జాంపుల్కి ఫ్రీలాన్సర్స్, చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్, అలాగే కాంట్రాక్టర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీస్, ERP కన్సల్టెంట్, తర్వాత మీడియాకు వచ్చేవరకు సీరియల్స్లో పనిచేసే వీడియో ఎడిటర్స్, కెమెరామెన్స్ అంటే టెక్నికల్ స్టాఫ్ అనమాట, అలాగే సినిమాల్లో కూడా టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఉన్నంతసేపు మనీ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ అయిపోతే మనీ అయిపోతుంది. కొంతమంది సీజనల్ బిజినెస్ చేస్తారు, అంటే వాళ్ళ బిజినెస్ అంతా ఆ సీజన్లోనే ఉంటుంది. అలాగే ఫోటో స్టూడియోస్ వాళ్ళు, సో వాళ్ళకి మ్యారేజ్ సీజన్లో ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ పని ఉంటుంది, తర్వాత పని చాలా తక్కువగా ఉంటుంది, చాలా రేర్ అనమాట. ఇర్రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే కీప్ ఎనఫ్ ఎమర్జెన్సీ ఫండ్, క్రియేట్ ఏ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. థర్డ్ వన్ వచ్చేసి డోంట్ ఇగ్నోర్ ఇన్సూరెన్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్లాన్ యువర్ రిటైర్మెంట్. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కువగా ఈఎంఐలు పెట్టుకోకూడదు.